హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగున్నారు కదా బాత్రూంలో ఎంత గార పట్టినా మురికి అయినా కూడాను ఎటువంటి హార్పిక్ వాడకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా చిటికెలోనే కొత్త దానిలా క్లీన్ చేసుకోవడానికి మంచి లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుందామండి తక్కువ ఖర్చులోనే వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మధ్య ఇప్పుడు అయితే మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇంట్లోనే ఉండేవాడితో ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకుందాము దీనికోసం నేనైతే ఇక్కడ ఒక ఓల్డ్ బాక్స్ని అయితే తీసుకున్నాను ఇందులోనే నేను ఒక షాంపూ ప్యాకెట్ని అయితే వేసుకున్నాను దీని ప్లేస్లో మీరు సర్ఫ్ను కానీ లేదంటే సోప్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు అలాగే మర్చిపోకుండా వన్ టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసుకోండి అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని వేసుకోండి అదే వంట సోడా అంటూ ఉంటాం కదా సో దాన్ని అన్నమాట అలాగే ఇందులోన కొద్దిగా మీరు పళ్ళు తోముకునే పేస్ట్ ఏదైనా సరే కొద్దిగా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి పేస్ట్ వేయడం వల్ల ఎంత గారపడి నీళ్ళమారికలు అయినా కూడా చక్కగా వదిలేస్తాయి అనమాట బేకింగ్ పౌడర్ వల్ల కూడా మార్కలు అనేవి శుభ్రంగా అయిపోతాయని అలాగే ఇందులో మనం సాల్ట్ని వేసాం కాబట్టి బ్యాక్టీరియా లాంటిది ఏమీ కూడా ఉన్నదన్నమాట సో షాంపూ వేసామంటే మనకి చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుంది వీలుంటే ఇందులో గోరు నీళ్ళు వేసుకోండి లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసేసుకోండి ఒక గ్లాసు రెండు గ్లాసుడు అలాగే ఇందులోనే మర్చిపోకుండా నాలుగైదు స్పూన్ల వరకు కూడా వినేగర్ని అయితే వేసుకోండి వినేగర్ వేయడం వల్ల మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీలుంటే మీకు ఒక నిమ్మచక్క రకసాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని మనం ఒక బాటిల్ లో పోసుకు ప్రతి రోజు కూడా చక్కగా మన బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు సో ప్రతి రోజు కూడా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ అనేది యూజ్ చేయకూడదు ఎక్కువ కెమికల్స్ ఉండడం వలన మనకి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి ఇంట్లో ఉండే వాటితో ఎక్కువ శ్రమ పడుకుంటా ఎక్కువ ఖర్చు చేయకుండా సో ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మళ్ళీ కూడా మీరు బయట ఏవి వాడారన్నమాట సో ఇలా క్లీన్ చేసుకో మంత్లీ క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎలా క్లీన్ చేసుకోవడానికి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశారండి ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి సో ఇలా తయారు చేసుకునే లిక్విడ్ని ఇప్పుడైతే మనం బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకొని చూద్దామండి సో పోటీని అయితే నేను ముందు క్లీన్ చేస్తున్నాను వీడియోలో క్లియర్గా చూశారు కదా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మనం బ్రష్తో క్లీన్ చేసేసామంటే సో ఎంత గార పట్టినా ముండు మరకలైనా పోతాయండి అలాగే షాంపూ వేసాం కాబట్టి సో మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి లేదంటే పెద్దవారైనా కూడా ఉన్నాయి ఎక్కువగా బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా సో ప్రతిసారి మనం హార్పిక్ వేసి కడగలేమండి కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా తయారు చేసుకొని బాటిల్లో పెట్టుకున్నామంటే వాళ్ళు వాడిన ప్రతిసారి కూడా మనం ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట సో ఇలా నేచురల్గా ఇంట్లో ఉండే వాటితో క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి హార్మ్ఫుల్ అనేవి ఉండవండి సో ట్రై చేయండి చూసారు కదా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మనకి ఇంతకుముందు పోటీ అనేది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది డిఫరెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేశారు కదా క్లీన్ చేసి శుభ్రంగా వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది అన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు డైలీ నోటిఫికేషన్లో వస్తాయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి బాత్రూమ్ పోటీని అయితే క్లీన్ చేసేసాం కానీ ఇప్పుడైతే కిందన మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి కదండి సో ఈ విధంగా మనం కొంచెం తయారు చేసుకున్న లిక్విడ్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా చీపురు అయితే చీపురు బ్రష్ అయితే బ్రష్తో క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి మురుకు బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది ఫ్రెష్గా నీట్గా కూడాను ఈ బ్రష్ అనేది నేను ముందు వైపు ఉన్నది బయట హండ్రెడ్ రూపీస్కి తీసుకుని నా దగ్గర ఒక స్టీల్ స్టిక్ ఉంటే దానికి పెట్టేసుకున్నానండి ప్రతిసారి బాత్రూమ్ అనేది నేను జస్ట్ చీపర్ అనేది యూజ్ చేయకుండా నడుములోపు లేకుండా ఏదైనా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో చూసారు కదండి ఫైనల్గా బాత్రూమ్ అనేది మనం ఎలా ఇంట్లో ఉండే లిక్విడ్తో సింపుల్గా క్లీన్ చేసేసి చూపిస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్ నుండి దుర్వాసన అనేది రావడం అలాగే నీట్గా కూడా ఉంటుంది క్లియర్గా చూసారు కదా అలాగే ఇలా తయారు చేసుకుని లిక్విడ్ని మనం ప్రతిరోజు కూడా గిన్నెలు తోమి సింకులు కూడా కొంచెం వేసుకొని డైలీ ఒకసారి క్లీన్ చేసామంటే నాచు లాంటిది పట్టదు బ్యాక్టీరియా లాంటివి ఉండదండి స్టీల్ సింక్ అయినా ఇటువంటి సింకులు అయినా సరే కొత్త దానిలో మెరుస్తాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకుండా ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి సో సింక్ అయితే చూశారు కదండి ఎంత నీట్గా ఉందో తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి వీడియోస్తో నెక్స్ట్ కూడా కలదుద్దాం థ్యాంక్ యూ